press the bell icon on the YouTube app and never miss another update. Press the bell icon on the YouTube app and never miss another update. తెలంగాణలో రోజురోజుకు నేరాలు ఘోరాలు పెరిగిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా అబ్బలపై అత్యాచారాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. గత 4 రోజుల్లో 3 మహిళలపైన అఘాయిత్యం జరిగిన ఘటనలు వెలుగులోకి రావడం చాలా బాధాకరం. మొన్న వరంగల్లో విద్యార్థిని మానస, నిన్న వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి, ఇప్పుడు శంషాబాద్లో మరో మహిళ, ఇలా ఎంతమంది నేలరాలిపోవాలి? ఆడపిల్లల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్న ఇలాంటి మృగాల పట్ల ఆట కట్టించడంలో పోలీస్ యంత్రాంగం ఎందుకు విఫలమవుతుంది? ఫ్రెండ్లీ పోలీస్, షీ టీంలు అంటూ గొప్పలు చెప్పుకునే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేరాల నియంత్రణ మాత్రం ఎందుకు వెడకనుకు వేస్తూ ఉన్నారు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉద్యమాల అణచివేతలో ఉన్న చిత్తశుద్ధి నేలాలను నిర్వహించడంలో ఎందుకు లేకుండా ఉన్నది? మనం చూస్తున్నాం ఇటీవల ఆర్టీసీ సమ్మె సందర్భంగా మహిళల పట్ల మగ పోలీసుల యొక్క దాష్టికం. మరి దేశంలోనే మహిళల యొక్క అక్రమ రవాణాలో తెలంగాణ 4వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో అబలలపై అత్యాచారంలో 11%, కిడ్నాప్ల్లో 16% పెరిగాయని గణాంకాలు చెబుతూ ఉన్నాయి. అసలు రాష్ట్రంలో సుమారు 60 మంది వరకు యువతులు కనిపించకుండా పోతున్నా వారి జాడ లేదు, కేసీఆర్ ప్రభుత్వం స్పందన లేదు. ఇటీవల భువనగిరి, హాజీపూర్ ఫారెస్ట్ ఆఫీసర్ అనితపై జరిగిన దారుణ ఘటనలు మరుగున పడిపోయినాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడే ప్రభుత్వం హడావుడి చేస్తుంది తప్పితే తెలంగాణలో మహిళా పోలీస్ స్టేషన్ల ఏర్పాటు లేదు. ఇప్పటికైనా రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం మహిళా కమిషనరేట్ ఏర్పాటు, ఆ విధంగా మరి కఠినమైనటువంటి చర్యలతో ఈ క్రైమ్ రేటు తగ్గించడంపై దృష్టి సారించాలని చెప్పి కేసీఆర్ ప్రభుత్వాన్ని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఆన్ ది యూట్యూబ్ యాప్ అండ్ నెవర్ మిస్ అనదర్ అప్డేట్.